క్లాస్ నేను మీ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ హిప్నోథెరపిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్ మా ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ పేరు మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ మా ఫోన్ నంబర్ 9390044031 మైలో అమ్మాయిలు కోమారు ఎగిసిపడే జలపాతం లాంటిది అందంగా కనిపించే ఆ ప్రవాహంలో సుడిలెన్నో ఉంటాయి అప్రమత్తంగా లేకపోతే పాతాళానికి జారిపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆడపిల్లలు ఈ విషయంలో మరింత జాగృతగా ఉండాలి మరి తల్లిదండ్రులు ఏం చేయాలి అందుకోసమే ఈ వీడియో ఇక వీడియోలోకి వెళ్లే ముందు తొలిసారి ఈ ఛానల్ చూస్తుంటే సరికొత్త వీడియోలు వెంటనే పొందడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సరికొత్త మోడల్ సెల్ ఫోన్ వాడుతుంది అవి ఎక్కడ అంటే స్నేహితురాలు కానుకలు ఇచ్చారంటుంది ఆలస్యంగా ఎందుకు వచ్చావంటే అదనపు తరగతులని అబద్ధమాడేస్తుంది మాకేం చేయాలో అర్థం కావటం లేదు అంటూ ఎంతో మంది తల్లిదండ్రులు మాకు ఫోన్ చేస్తుంటారు ఆపత్కాలంలో ఓ అబద్ధం చెప్పడం తప్పు కాకపోవచ్చు కానీ చిన్న చిన్న విషయాల్లోనూ ఇదే తీరు కనిపిస్తుంటే తేలిగ్గా తీసుకోవద్దు చేసిన తప్పు తప్పించుకోవడానికే ఇలా చేస్తూ ఉండొచ్చు లేదా తాను భ్రమంలో బ్రతుకుతూ ప్రతి దానికి ఇతరుల్ని నిందిస్తూ కొత్త కథలు అల్లేస్తూ ఉండొచ్చు దొంగతనం చేయడం ప్రేమ వ్యవహారాలు కప్పిపుచ్చటం వంటి కారణాలు ఏవైనా కావచ్చు వెంటనే ఆమె పొరపాటుని సరిదిద్దడానికి ప్రయత్నించండి మీ వల్ల కాకపోతే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సాయం తీసుకోవడానికి మొహమాట పడద్దు సెల్ ఫోన్ లాక్ సీక్రెట్ కాల్స్ మా అమ్మాయి ఫోన్ లాక్ ఓ పద్మవ్యూహంలా ఉంటుంది స్నేహితులతోనూ రహస్యంగా మాట్లాడుతుంది అసలు ఏం చేస్తుందో అర్థం కావడం లేదు డాక్టర్ గారు అంటూ మా దగ్గరకు ఎంతో మంది తల్లిదండ్రులు సలహాల కోసం వస్తుంటారు కొందరు అమ్మాయిలు చూడడానికి సాధారణంగానే కనిపిస్తారు కానీ తమ ప్రతి కదలిక రహస్యంగా ఉంచాలనుకుంటారు ఎక్కువ సమయం సెల్ ఫోన్ లో గడిపిస్తుంటారు స్నేహితులతోనూ రహస్య మంతనాలు చేస్తారు మీరిదంతా సాధారణమే అనుకుని వదిలేయద్దు ఇవి ఫోన్ వీడియోలు చూడటం ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడటం వంటి వాటికి సూచనలు కావచ్చు కాస్త గమనిస్తే తెలుసుకోవచ్చు అదే అయితే వాటి నుంచి బయటపడేయడానికి కౌన్సిలింగ్ చికిత్స అవసరం ఖరీదైన దుస్తులు అబ్బాయిలతో చెట్టాపట్టాలు మా అమ్మాయి ఖరీదైన బ్రాండెడ్ దుస్తులే కావాలంటుంది అబ్బాయిలతో కలిసిమెలిసి తిరగటమే ఆధునికత అని వాదిస్తుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటూ మరికొంత తల్లిదండ్రులు మా వద్ద వాపోతూ ఉంటారు టీనేజ్ పిల్లల్లో సొంత వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దిశ ఇప్పుడే లైంగిక హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాటి ఫలితంగా తామన్నీ చేయగలమని తమకన్నీ తెలుసని భావిస్తుంటారు మితిమీరిన స్వేచ్ఛను కోరుకుంటారు నిర్ణయాధికారం తమదేనని వాదిస్తుంటారు ఇలాంటప్పుడు వారితో గొడవ పడటం మంచిది కాదు వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూనే తప్పొప్పులు చెప్పడానికి ప్రయత్నించండి అబ్బాయిలతో స్నేహం మంచిదే కానీ హద్దుల్లో ఉండాల్సిన అవసరం నొక్కి చెప్పండి ఇలాంటి వారి విషయంలో ముందు సమస్య తీవ్రతను గుర్తించడమే అసలైన సవాలు పేరెంట్స్ అంటే డోంట్ కేర్ మా అమ్మాయి మమ్మల్ని అమ్మా నాన్నలుగా చెప్పుకోవడానికి ఇష్టపడటం లేదు వద్దన పనే పంతం బట్టి మరీ చేస్తుంది అంటూ ఆవేదన చెందే తల్లిదండ్రులు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నారు కొందరు పిల్లలు స్నేహితులు తల్లిదండ్రులతో పోల్చుకుని వారిలా మీరు ఉండాలని కోరుకుంటారు వారి ఊహలకు తగ్గట్లు లేరని భావించి ఇలా ప్రవర్తిస్తుంటారు వద్దన పనే చేస్తానంటున్నారంటే కొంత మీరు కారణం కావచ్చు పిల్లల ఇష్టాలతో సంబంధం లేకుండా మీకు నచ్చిన కోర్సులో చేర్పించటమో అభిరుచిలో శిక్షణ ఇప్పించటమో దీనికి మూల్యం అయి ఉండొచ్చు లేదా మీరు అంచనాలు పెంచేసి వారిపై ఒత్తిడి చేస్తున్నారేమో కూడా గమనించాలి మాయ చేసే స్నేహాలు ప్రేమ వ్యవహారాలు మా అమ్మాయి 16 ఏళ్ళకే ప్రేమ అంటుంది స్నేహితులు లేకపోతే తాను లేనంటుంది మా గారాభమే హద్దులు దాటేలా చేసిందనిపిస్తుంది డాక్టర్ గారు అంటూ బాధపడే తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం లేనప్పుడు ఇక్కడ కోల్పోయిన ప్రేమ స్వేచ్ఛల్ని
ఇతరుల్లో వెతుక్కుంటారు చాలా మంది పిల్లలు వారి స్నేహితులు వాళ్ళ కుటుంబాలతోనూ మీరు అనుబంధం పెంచుకోండి అప్పుడే పిల్లల ప్రవర్తనలోని మార్పుల్ని సులువుగా గమనించవచ్చు అలానే మరీ కఠినంగా ఉండటం అతిగా గారాబం చేయటం రెండూ మంచివి కావు అమ్మాయిలు వారి తల్లిదండ్రులు జాగ్రత్త పడతారు కదా ఇటువంటి అనేక విషయాలపై హైదరాబాద్ లోని మా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో వ్యక్తిగత కౌన్సిలింగ్ మరియు లైఫ్ స్కిల్స్ పేరుతో సామూహిక శిక్షణ తరగతులు కూడా జరుగుతూ ఉంటాయి మీరు వ్యక్తిగత కౌన్సిలింగ్ తీసుకోవాలన్నా సామూహిక శిక్షణలో పాల్గొనాలన్నా కాల్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి మా ఫోన్ నంబర్ 9390004031 ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ